ఎమ్మెల్యే టికెట్ల కోసం వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినా అత్యధిక నియోజకవర్గాల్లో సమర్థులైన గట్టి అభ్యర్థులు దొరకని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటుంది దరఖాస్తులు చేసుకున్న వారిలో సకానికి పైగా నియోజకవర్గంలో గెలిచే సత్తా ఉన్నవారే లేక అధిష్టానం తలపట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రక్రియ ప్రారంభించి దాదాపు రెండు నెలలు అవుతుంది అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్టానం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్క్రీనింగ్ కమిటీకి అప్పగించింది ఈ రెండు కమిటీలు భేటీలపై భేటీలు జరుగుతున్నా అభ్యర్థుల జాబితా కొలిక్కి రావడం లేదు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మూడు సార్లు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్లో రెండు సార్లు ఢిల్లీలో మరో రెండు సార్లు భేటీ అయ్యింది కానీ అడుగు ముందుకు పడటం లేదు కమిటీల భేటీల్లో నేతల మధ్య పంచాయతీకే సరిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి కనీసం శుక్రవారం జరిగే స్క్రీనింగ్ సమావేశంలో అయినా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుందా మళ్లీ వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి వచ్చిన దరఖాస్తులో కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లలో అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసినట్లే తెలిసింది ఇంకా సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై సీట్లలో అభ్యర్థుల ఎంపికకు ఆపసోపాలు పడుతుంది ఆయా నియోజకవర్గాలకు ఇద్దరు ముగ్గురు దరఖాస్తులు చేసుకున్నా గట్టి అభ్యర్థులు లేరనే టాక్ వినిపిస్తోంది